బ్రో, సోనీ లివ్ రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ్యామిలీ మూవీ. ఈ సినిమా ఒక మలయాళం రీమేక్. మలయాళంలో రిలీజ్ అయిన కూడే సినిమాని చక్కగా అనువదించి తెలుగులో తీశారు. ఈ సినిమాలో కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. నవీన్ చంద్ర చిన్నప్పుడే తన చెల్లి అవికా గోర్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. అది ఒక ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు. ఆవిడ బతకాలి అంటే ఆక్సిజన్ ఎక్విప్మెంటు డైలీ ఉండాల్సిందే. చిన్నప్పుడే ఆ జబ్బు రావడం వల్ల తండ్రి మెకానిక్ షెడ్లో సంపాదించిందంతా సరిపోకపోవడం వల్ల నవీన్ చంద్ర దుబాయ్ వెళ్ళిపోతాడు. చిన్నప్పుడే దుబాయ్ వెళ్ళిన నవీన్ చంద్ర అక్కడ సంపాదించి చెల్లికి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. అనుకోకుండా కొన్నేళ్ళ తర్వాత చెల్లి చనిపోతుంది. చనిపోయిన తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన నవీన్ చంద్ర, ఈ సినిమాలో అతని పేరు మాధవ్, చాలా ఫీల్ అవుతాడు. తండ్రి తల్లితో నానమ్మతో అటాచ్మెంట్ పోతుంది. తనను అందరూ డబ్బు కోసం సంపాదించే మెషిన్లా చూస్తున్నారన్న భావనలో ఉంటాడు. కానీ తన చెల్లి ఫోటోలు చూసిన తర్వాత కుటుంబంతో పాటు తాను కూడా ఒక భాగమని అందరూ భావిస్తున్నారని తెలుసుకొని కుటుంబంతో కలిసిపోతాడు. ఈలోపు తన చెల్లి అతనికి ఒక వ్యాన్లో పరిచయం అవుతుంది. నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, చేసుకొని వెళ్ళిపోతానని చెబుతుంది. అతనికి మాత్రమే కనిపిస్తుంది. అలా చెల్లి అతని లవ్ స్టోరీని, అతని ప్రేమని నిలబెట్టి అతను పెళ్లి చేసి అతనికే పాపగా పుట్టి వెళ్ళిపోతుంది. ఇదే కథ. ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్. అతను ఇచ్చిన ఒక పాట కూడా చాలా హాయిగా మనసుకు హత్తుకుంటుంది. చెల్లమ్మ నువ్వు తోడుంటే అన్న పాట చాలా బాగుంది. దాన్ని రెండు వెర్షన్లు కూడా చాలా బాగున్నాయి. నవీన్ చంద్ర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. అతను ఇచ్చిన అన్ని సినిమాల్లో కన్నా బెస్ట్ మ్యూజిక్ ఈ బ్రోలో ఉంది. మాధవ్గా నవీన్ చంద్ర బాగానే నటించాడు. పాత్ర కోసం కొన్ని మేనరిజమ్స్ కూడా నీట్గా చేశాడు. అలాగే నవీన్ చంద్ర లవర్గా చేసిన అమ్మాయి అవికా గోర్ కూడా చాలా బాగా చేశారు. సుబ్బు పాత్రలో అవికా గోర్ ఈ సినిమాకి ప్లస్. అలాగే తండ్రి పాత్రలో దేవి ప్రసాద్ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. మనసుకు హత్తుకునే లొకేషన్లు, మనసుకు హత్తుకునే మ్యూజిక్, మంచి కథతో ఈ సినిమా బాగుంటుంది. అందరూ బాగా నటించారు ఈ సినిమాలో. శ్రీలక్ష్మి గారు కూడా చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కనపడడం సరదాగా అనిపిస్తుంది. కానీ ఆవిడ కామెడీ ఏం చేయలేదు ఈ సినిమాలో. మంచి ఫీల్ గుడ్ మూవీ ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.